ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు విచ్చేసిన ఐదుగురు పార్టిసిపెంట్స్ లో 5 లక్షల వేటలో ఎవరైనా సక్సీడ్ అవుతారేమో చూద్దాం. బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా ఈనాటి ఐదుగురిలో ఎవరో తెలుసుకుందామండి. మరి ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. వారి ముందు బజర్ రౌండ్ క్వశ్చన్ ఉంచుదాం. హాట్ సీట్ వరకు ఆ ఐదుగురి నుంచి ముందు ఎవరు వస్తారో చూద్దాం. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన పార్టిసిపెంట్స్ పరిచయం. వి హావ్ మిస్ సుభా ఫ్రమ్ కాకినాడ, మిస్టర్ భానుమూర్తి ఫ్రమ్ భీమవరం, మిస్టర్ కుమార్ రెడ్డి ఫ్రమ్ వైజాగ్, మిస్టర్ వాసుబాబు ఫ్రమ్ ఒంగోల్, మిస్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ చీమకుర్తి. ఆంధ్రాలో హాట్ సీట్ వరకు రావాలంటే ఈ బజర్ రౌండ్ నుంచి మీరు బయటికి రావాలండి. బజర్ రౌండ్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటికి రావడం అంటే ముందుగా బజర్ ప్రెస్ చేసి సరైన సమాధానం చెప్పడం. రెడీ? హౌరా బ్రిడ్జ్ ఏ నగరంలో ఉంది? భానుమూర్తి గారు బజర్ ముందుగా మీరు ప్రెస్ చేశారు, సమాధానం చెప్పండి. హౌరా బ్రిడ్జ్ కోల్కతాలో ఉంది. కోల్కతా ద క్యాల్కటా, దట్స్ రైట్ ఆన్సర్. వెల్కమ్ టు ద హాట్ సీట్. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో హాట్ సీట్ లో మన ముందున్నారు భానుమూర్తి గారు. భీమవరం నుంచి వచ్చారు. వారు ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ గా చేస్తున్నారు ఎస్బీఐ లో. వెరీ నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్. ఎలాంటి పుస్తకాలు సార్? నార్మల్లీ సిన్స్ ఐ యామ్ ఎ బ్యాంకర్ ఐ ప్రిఫర్ టు రీడింగ్ బ్యాంకింగ్ బుక్స్ మెయిన్లీ ఐబీఐ బులెటిన్ బ్యాంకింగ్ ప్రెస్ లైక్ దట్ అదర్ డైలీ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ. ఓకే, డైలీ న్యూస్ పేపర్ లైక్ హిందూ. సో జనరల్ అవేర్నెస్ కోసం న్యూస్ పేపర్ రోజు చూస్తారు కాబట్టి ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో చాలా క్వశ్చన్స్ మీకు ఈజీగానే అనిపించచ్చు. అయితే షల్ వి స్టార్ట్ అండి? ఎస్. మీ మొదటి ప్రశ్న రాబోతోంది సార్ మీ ముందుకి. హియర్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. విచ్ యానిమల్ ఇస్ నోన్ యాజ్ స్పాటెడ్ క్యామెల్? స్పాటెడ్ క్యామెల్ అని ఏ జంతువుని పిలుస్తాం? మీ ఆప్షన్స్ ఏ చీతా, బి డైనోసార్, సి జిరాఫే, డి జీబ్రా. చుక్కలున్న ఒంటే స్పాటెడ్ క్యామెల్. ఐ గో ఫర్ సి. యు వాంట్ టు గో ఫర్ సి జిరాఫే? ప్లీజ్ చేయమంటారా సార్? కాన్ఫిడెంట్ గా లేరా? కాన్ఫిడెంట్ గానే చెప్పారు. సో ప్లీజ్ చేయమంటారా? కంప్యూటర్ మహాశయ ప్లీజ్ ప్లీజ్ సి జిరాఫీ. భానుమూర్తి గారు, సి జిరాఫ్ ఇస్ ది రైట్ ఆన్సర్. భానుమూర్తి గారు మీ రెండో ప్రశ్న అండి. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 2 ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఇస్ ఎఫెక్టెడ్ బై బ్రాంకైటిస్? శరీరంలో ఏ భాగానికి బ్రాంకైటిస్ వ్యాధి వస్తుంది? మీ ఆప్షన్స్ ఏ లివర్, బి లంగ్స్, సి ఐస్, డి లెగ్స్. బి లంగ్స్. బి లంగ్స్. ఉపరితిత్తులు. ఫ్రీజ్ చేయమంటారా సార్? కాన్ఫిడెంట్ గా ప్లీజ్ చేసేయమంటారా? మరి కంప్యూటర్ మహాశయ ప్లీజ్ ప్లీజ్ బి లంగ్స్. భానుమూర్తి గారు, బి లంగ్స్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. బట్ బిఫోర్ దట్ బ్రేక్, మీరు ఎంతోసేపటి నుంచి ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న
మీ వ్యూయర్స్ క్వశ్చన్ నెంబర్ టూ. టీవీ చూస్తూ కూడా మీరు ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు 5,000 రూపీస్. ఈ రెండో ప్రశ్నకు కూడా సరైన సమాధానం తెలిస్తే మీ ఎయిర్టెల్ మొబైల్స్ నుంచి BOA2 రైట్ ఆప్షన్ లెటర్ ని టైప్ చేసి 2566 కి ఎస్ఎంఎస్ చేయండి. లక్కీ డ్రాలో మీ నంబరే కనుక ఎంపిక అయితే 5,000 రూపీస్ గెలుచుకోవచ్చు. హియర్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ టూ. వాట్ డూ యూ ఫైండ్ ఇన్ అన్ అక్వేరియం? అక్వేరియం లో మీకు ఏం కనిపిస్తాయి? మీ ఆప్షన్స్ ఏ బర్డ్స్, బి డాగ్స్, సి ఫిష్, డి రాట్స్. రైట్ ఆన్సర్ తెలిస్తే ఎస్ఎంఎస్ చేయండి, 5,000 రూపీస్ గెలుచుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. మీరు ఎస్ఎంఎస్ చేయండి, మేము వచ్చిన బ్రేక్ తీసుకుంటాం. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన ముందున్నారు హాట్ సీట్ లో టెన్షన్ పడకుండా మిస్టర్ భానుమూర్తి ఫ్రమ్ భీమవరం. మీరు టెన్షన్ పడకపోవడానికి సీక్రెట్ ఏంటి సార్? ఏమీ లేదు. రైట్ అండి. అయితే మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ మూడో ప్రశ్న, ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ వర్ నాట్ కో స్టార్స్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్, నేమ్ ఇట్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించని సినిమా ఏది? మీ ఆప్షన్స్ ఏ గుండమ్మ కథ, బి మాయాబజార్, సి డాక్టర్ చక్రవర్తి, డి రామకృష్ణులు. మై ఆప్షన్ ఇస్ సి డాక్టర్ చక్రవర్తి. సి డాక్టర్ చక్రవర్తి. కాన్ఫిడెంట్ గా సినిమాలు చూస్తుంటారా సార్? ఎవరు నవ్వండి. నవ్వండి. అంతకు ముందు పాత సినిమాలు? పాత సినిమాలు చూసాను. సో మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరు సి డాక్టర్ చక్రవర్తిలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి నటించలేదు? ప్లీజ్ చేయమంటారా సార్? రైట్. కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ ప్లీజ్ సి డాక్టర్ చక్రవర్తి. భానుమూర్తి గారు, సి డాక్టర్ చక్రవర్తి ఇస్ ది రైట్ ఆన్సర్. డాక్టర్ చక్రవర్తిలో ఎవరున్నారండి? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి నటించలేదు, ఇద్దరులో ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు, డాక్టర్ చక్రవర్తి. సో మిగతా మూడిట్లో వారు ఇద్దరు కలిసి నటించారు. నాలుగో ప్రశ్నలోకి వచ్చేసాం భానుమూర్తి గారు. ఈ నాలుగో ప్రశ్న మీకు 10,000 రూపాయలు అందించగలిగే ప్రశ్న. థ్యాంక్ యూ. హియర్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 4 ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. అజ్ఞాతవాసంలో ఏ పాండవుడు బృహన్నల వేషధారణలో ఉన్నారు? మీ ఆప్షన్స్ ఏ యుధిష్ఠిర, బి భీమ, సి అర్జున, డి నకుల. సి అర్జున. అర్జునుడు బృహన్నల. ఓకే. డబల్ ఓకే? డబల్. ట్రిపుల్ ఓకే? కాన్ఫిడెంట్లీ. వెరీ కాన్ఫిడెంట్లీ. ప్లీజ్ చేసేయమంటున్నారు? తప్పకుండా. ప్లీజ్ చేసి చూడమంటారా సార్? 10,000 రూపాయలు మీకు అందించే ఈ ప్రశ్నకి సి అర్జున అనే ఆప్షన్ ఫీస్ చేద్దాం. కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ బి సి అర్జున. భానుమూర్తి గారు, మీరు కాన్ఫిడెంట్ గా సమాధానాలు చెప్తారు. అండ్ సి అర్జున ఇస్ ది రైట్ ఆన్సర్. ఫస్ట్ చెక్ ఫర్ 10,000 రూపీస్. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర విషెస్ యూ గుడ్ లక్. ఐదో ప్రశ్నకు వచ్చేసాం. ఇక ప్రారంభం అవుతుంది పాతిక వేల టెన్షన్. సో ఐదో ప్రశ్నకు వెళ్లే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుంటామండి. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో ఇప్పుడు వచ్చిన విరామం అండి. ఈ విరామం తర్వాత భీమవరం నుంచి వచ్చిన బ్యాంక్ మేనేజర్ మిస్టర్ భానుమూర్తి గారు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారో, 10,000 ఆల్రెడీ అందుకున్నారు, ఇంకా ఎంత అందుకుంటారో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర. మన ముందున్నారు భానుమూర్తి గారు. మీ ఐదో ప్రశ్న అండి భానుమూర్తి గారు. యువర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. ఈ
In the movie Bantrothu Bharya, who co-starred with Vijay Nirmala as the Bantrothu? Bantrothu Bharya cinema lo Vijay Nirmala tho paatu natinchina actor evaru? Bantrothu patra lo natinchina natudi peru? My options: A. Rajababu, B. Ramakrishna, C. Chalam, D. Murali Mohan. Bantrothu Bharya chitram lo ye natudu Bantrothu patra ni poshincharu? ఎయిర్టెల్ హెల్ప్ లైన్ సహకారం తీసుకుంటే అన్నారు, చాలా సంతోషం అండి. ఇట్స్ అ ప్లెజర్. ఎయిర్టెల్ హెల్ప్ లైన్, ప్లీజ్ హెల్ప్ మిస్టర్ భానుమూర్తి. భానుమూర్తి గారు, ఎయిర్టెల్ హెల్ప్ లైన్ కి స్వాగతం. మీ కంప్యూటర్ స్క్రీన్ లో ఉన్న 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ని డిలీట్ చేస్తున్నాం. రిమైనింగ్ 2 ఆప్షన్స్ లో సరైన సమాధానాన్ని చెప్పండి. Airtel helpline wishes you all the best. Thanks. Bhanumurthy garu, mee screen meeda rendu options maatrame untayandi ippudu. Aithe aa rendu options velle mundu meeru ee rendu options lo poni mee sandeham unda cheptara? A and C. A kani C kani anukuntunnaru, Rajababu garu kani Chalam garu kani anukuntunnaru. So ఏ ఆప్షన్స్ ఉంటాయో చూద్దామండి. కంప్యూటర్ స్క్రీన్ మీద ఎయిర్టెల్ హెల్ప్ లైన్ మీ స్క్రీన్ మీద ఉంచిన 2 ఆప్షన్స్ బి రామకృష్ణ అండ్ సి చలం. సి చలం. యు వాంట్ టు గో ఫర్ సి చలం? మీరు ముందు రాజబాబు లేదా చలం అనుకున్నారు. ఇప్పుడు రాజబాబు గారి పేరు అక్కడ లేదు కాబట్టి చలం గారు అనుకుంటున్నారు. మరి ఫ్రీజ్ చేయమంటారా సార్? సి చలం. ఫ్రీజ్ చేసి చూద్దాం. కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ ఫ్రీజ్ సి చలం. భానుమూర్తి గారు, సి చలం ఇస్ ది రైట్ ఆన్సర్. అల్లు రామలింగయ్య గారు నిర్మించిన చిత్రం ఇది. సి చలం ఇస్ ది రైట్ ఆన్సర్. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం, దాస నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. ఇక 6వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ మీద. హియర్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఇస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇంగ్లండ్? ఇంగ్లండ్ యొక్క జాతీయ పుష్పం ఏది? మీ ఆప్షన్స్ ఏ రోజ్, బి లిలీ, సి ట్యూలిప్, డి వైలెట్. చాలా కాన్ఫిడెంట్. తెలుసా మీకు సమాధానం గురించి? అదర్ త్రీ ఐ థింక్ నాట్ నియర్ టు ఆన్సర్. ఓకే, మిగతావి దగ్గరగా లేవు కాబట్టి ఏ రోజు కాస్త దగ్గరగా కరెక్ట్ సమాధానం అన్నట్టుగా అనిపిస్తుంది. యు వాంట్ టు టేక్ గెస్ ఆన్ ఏ రోజ్? ఫ్రీజ్ చేసి చూడమంటారా సార్? కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ ఫ్రీజ్. ఏ రోజ్? ఇంగ్లండ్ యొక్క జాతీయ పుష్పం ఏది అనే మీ ఆరో ప్రశ్నకి ఏ రోజుని ఫ్రీజ్ చేయమన్నారు. అండ్ ద కంప్యూటర్ సేస్ ఏ రోజ్ ఇస్ ది రైట్ ఆన్సర్. భానుమూర్తి గారు, మరి మీ 7వ ప్రశ్న. 7వ ప్రశ్నకి వెళ్ళడానికి ఎపిసోడ్లో టైం సరిపోదండి. మీ 7వ ప్రశ్న నుంచి కంటిన్యూ చేద్దాం తిరిగి వచ్చే ఎపిసోడ్లో. విల్ సీ ఇన్ ద హాట్ సీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. తిరిగి వచ్చే ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్. వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా. హాట్ సీట్లో మన ముందున్నారు మిస్టర్ భానుమూర్తి ఫ్రమ్ భీమవరం. వారు బ్రేక్కి వెళ్లే ముందు 8వ ప్రశ్నకి సమాధానం చెప్పారు, దాన్ని ఫ్రీజ్ చేశాం.
అయినా వీల్ హ్యావ్ టు సీ వెదర్ దట్స్ రైట్ ఆర్ రాంగ్. ఈ ప్రశ్న వారికి పాతిక వేలు అందిస్తుందో లేదో చూద్దాం. కంప్యూటర్ సేస్ సి బెజవాడ రాజారత్నం ఇస్ ది రైట్ ఆన్సర్. ఎనిమిది ప్రశ్నలు సరైన సమాధానం చెప్పారు. దట్ మేక్స్ 25,000 రూపీస్. హియర్స్ యువర్ చెక్. అండ్ ఐల్ టేక్ దిస్ బ్యాక్. మరో చెక్ అందించాలని కోరికగా ఉంది. ఈసారి 100 రూపాయల చెక్. ఇక తొమ్మిదో ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ మీదకి రాబోతోంది. టెన్షన్ పెరిగిందా తగ్గిందా? నో, ఐ యామ్ ఫ్రీ. ఓకే. Here's your question number 9. Which of these learning centers was famous for teaching tantric Buddhism in olden times? The options A, Kosambi, B, Vikramsila, C, Vaishali, D, Sarnath. I like to take the help of helpline. Helpline? Sure, sir. Airtel helpline, please help Mr. Bhanu Murthy garu once again. భానుమూర్తి గారు, వెల్కమ్ టు ఎయిర్టెల్ హెల్ప్ లైన్. మీ కంప్యూటర్ స్క్రీన్లో ఉన్న 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని డిలీట్ చేస్తున్నాం. రిమైనింగ్ 2 ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ని చెప్పండి. ఎయిర్టెల్ హెల్ప్ లైన్ విషెస్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ స్క్రీన్ మీద ఉన్న 2 ఆప్షన్స్ ఏవో చూద్దాం ఇప్పుడు. సో యూ హ్యావ్ బి విక్రమశిల, డి సారనాథ్. బి విక్రమశిల. Want to go for B Vikramasila? Confident here. B Vikramasila, మీ తొమ్మిదో ప్రశ్నకి సమాధానంగా ఫ్రీజ్ చేయమంటారా? స్ట్రాంగ్ గా ఫ్రీజ్ చేసేయమంటారా సార్? కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ ఫ్రీజ్ B Vikramasila. The computer says B Vikramasila is the right answer. Airtel Brain of Andhra le pro viewers question. If viewers question number 1 ki right answer telisthe maaku SMS cheyandi. Ela cheyalo meeku telusu kada. Mee Airtel mobiles nunchi BOA1 space right option letter ni type chesi 2566 ki SMS cheyandi. Here comes your question. Fourth estate ane padam ye rangaanni suchistundi? My options A judiciary, B press, C electronic media, D agriculture. Right answer telisthe maaku SMS cheyandi. 5000 rupees cash prize gelchukochu. All the best. Nemu chinna break iskunta. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భీమవరం నుంచి వచ్చిన భానుమూర్తి గారు హాట్ సీట్లో ఉన్నారు. చక్కగా సమాధానాలు చెప్తున్నారు. ప్రైజ్ అమౌంట్ కూడా గెలుచుకుంటున్నారు. హియర్ వి కమ్ టు యువర్ 10th క్వశ్చన్ సార్. మీ 10వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ మీద. వాట్ ఈస్ ద భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఆల్సో నోన్ యాజ్? భరత్పూర్ బర్డ్ శాంక్చురీని మరో పేరుతో పిలుస్తాం, అదేమిటి? మీ ఆప్షన్స్ A Simlipal National Park, B Kyoladev Ghana National Park, C Pench National Park, D Kabul Lamjo National Park. Bharatpur Bird Sanctuary gurinchi vinnara? Yes sir. My option goes to B Kyoladev Ghana National Park. ఈసారి ఎలా మిగతా వాటిని రూల్ అవుట్ చేశారు, రీడ్ అవుట్ చేశారు? జస్ట్ ది అదర్ నేషనల్ పార్క్స్ ఐ థింక్ దట్ దే ఆర్ నాట్ దట్ మచ్ రిలెవెంట్. ఓకే, జస్ట్ సో బి కేవలదేవ్ ఘనా నేషనల్ పార్క్ ఫ్రీ స్టేమ్ అంటున్నారు. మీ 6th సెన్స్ మీకు చెప్పింది. ఫ్రీజ్ చేసి చూడమంటారా? కంప్యూటర్ మహాశయ, ప్లీజ్ ఫ్రీజ్ B Kyoladev Ghana National Park.
What do you think should the answer be, right or wrong? Maybe wrong. Bhanu Murthy garu, B. Kyola Dev, Ghana National Park is the right answer. Beautiful, sir. ఎందుకు అనిపించింది అలాగా? దట్ ఈస్ సమ్వాట్ రిలెవెంట్ ఐ థింక్ భరత్పూర్ దట్ సాంక్చురీ ఈస్ సమ్వాట్ రిలెవెంట్ వాట్ ఐ ఫీల్ ది అదర్స్ ఆర్ నాట్ దట్ మచ్ రిలెవెంట్ సార్ నేమ్ ఈస్ కన్సర్న్ ఓకే అండి ఇక మీ 11వ ప్రశ్న రెండు ప్రశ్నల దూరంలో ఉన్నారు లక్ష రూపాయలకి కేవలం 6 ప్రశ్నల దూరంలో ఉన్నాయి 5 లక్షలు మీ 11వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ మీద విచ్ ఆఫ్ దీస్ ఇస్ అ హోలీ పిల్గ్రిమేజ్ సైట్ ఫర్ సిక్స్ సిక్కులకి పుణ్యక్షేత్రం ఏది ఈ కింది ప్రదేశాల్లో మీ ఆప్షన్స్ ఏ కొసాంబి బి బారాబర్ హిల్స్ సి చంపానగర్ డి హేమకుండ్ సిక్కులకి పవిత్ర పుణ్యక్షేత్రం ఏది ఐ గో ఫర్ ద ఆప్షన్ సి యు వాంట్ గో ఫర్ సి చంపానగర్ ఎయిర్టెల్ హెల్ప్ లైన్ ఉంటే బాగుండు అనుకున్నారా సో ఈసారి ఎలా రూల్ అవుట్ చేశారండి కౌసాంబి ఇస్ నాట్ బికాస్ ఇట్ రిలేట్స్ టు బుద్ధిస్ట్ ఓకే బార్బరా హిల్స్ అండ్ హేమకుండ్ ఐ థింక్ ది మోస్ట్ ప్రాబ్లీ అప్లై అప్లికబుల్ టు హిందూస్ లైక్ దట్ బార్బరా హిల్స్ అండ్ చంపానగర్ బరాబర్ బరాబర్ హిల్స్ అండ్ చంపానగర్ అవుట్ ఆఫ్ దిస్ ఐ థాట్ దట్ దిస్ మే బి కరెక్ట్ చంపానగర్ యు థింక్ ఇస్ అ హోలీ పిల్గ్రిమేజ్ సైట్ ఫర్ సిక్స్ యు ఫీల్ సో సో హేమకుండ్ హిందూ పిల్గ్రిమేజ్ సైట్ పేరు సూచిస్తోంది కాబట్టి మీరు చంపానగర్ అనుకుంటున్నారు చంపానగర్ సూచించట్లేదా హిందూ పిల్గ్రిమేజ్ పేరు వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు డూ ఫీజ్ విచ్ ఆప్షన్ చంపానగర్ Want to be with C. Champanagar. Adokate option. Manasila adokate middle tondi. So you want to guess on Champanagar and take risk. Right? Freeze cheyamantara sir mari? Idi mee 11th prashna. 11th. Rendu prashnalu dooramlo unnaru. Idi kaaka just marokate. Laksha andukodaniki. Idi avvali kada. సో ఇది అవ్వాలంటే నేను ఒక ఆప్షన్ ఫ్రీజ్ చేయాలి ఆప్షన్ ఫ్రీజ్ చేయాలంటే మీరు ఇచ్చారు సి చంపానగర్ ఫ్రీజ్ చేయమంటారా సి చంపానగర్ కాన్ఫిడెంట్గా మార్పు లేదు ఇట్ డోంట్ చేంజ్ ఫ్రీజ్ చేయమంటారా సార్ ఓకే కంప్యూటర్ మహాశయ ప్లీజ్ ఫ్రీజ్ సి చంపానగర్ భానుమూర్తి గారు సి చంపానగర్ ఇస్ ది రాంగ్ ఆన్సర్ ది హేమకుండ్ ఇస్ ది రైట్ ఆన్సర్ హి థాట్ అబౌట్ ఇట్ ఈ రెండిట్లో అనుకో అది అంటే యాక్చువల్లీ దిస్ రిలేట్స్ టు హిందూ అని మీన్ ఐ థాట్ సో ఓకే భానుమూర్తి గారు హేమకుండ్ కాదు అనుకున్నారు బట్ హేమకుండ్ సాహెబ్ ఇస్ అ ఫేమస్ గురుద్వారా 4,329 meters హైట్లో ఉన్న సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం 11వ ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేకపోయారండి బట్ 8వ ప్రశ్నకి మీరు సరైన సమాధానం చెప్పి ఆల్రెడీ 25,000 గెలుచుకున్నారు హియర్స్ యువర్ చెక్
హోటల్ బ్రెనఫాంధ్రాలో భానుమూర్తి గారు భీమవరం నుంచి వచ్చారు. 25,000 రూపీస్ గెలుచుకున్నారు. మరి ఈ రోజు విచ్చేసిన పార్టిసిపెంట్స్ 5 వారిని పరిచయం చేసుకుందాం. బసర్ రావు నుంచి హాట్ సీట్ వరకు ఎవరొస్తారో చూద్దాం.